దుర్గి పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఎస్ఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను ఏఈఎల్సి చర్చ్ పాస్టర్ రెవరెండ్ మాణిక్యాలరావు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మాచెర్ల రూరల్ సిఐ దిలీప్ కుమార్ పాల్గొని క్రీస్తు సందేశం గురించి వివరించారు. ఈ వేడుకలకు మాచెర్ల ఎస్హెచ్ఓ సాంబశివరావు, ఎస్ లక్ష్మయ్య, రూరల్ ఎస్ఐ లోకేశ్వరరావు, వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరి పాల్గొని క్రీస్తు సందేశాన్ని పాటించాలని అన్నారు. దుర్గి పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపిన ఎస్ఐ సుబ్బరాయుడిని ప్రశంసించారు. అనంతరం క్రిస్మస్ కేక్ ను కట్ చేసి పంచిపెట్టారు. అతిథులకు భోజన సదుపాయాలను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, విలేకరులు తదితరులు పాల్గొన్నారు. కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలు అని పేరు పెట్టుదురు. బహుగా మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని ప్రార్థించండి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఆలోచనతోటి మనం యేసుక్రీస్తు అందించినటువంటి ఈ బైబిల్లో చూడొచ్చు. మనం దీని నుంచి తెలుసుకోవటం జరుగుతుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పవన్ ఎస్ఐ గారు, వారు కూడా కొన్ని మాటలు తెలియజేస్తారు. లోకేశ్వర ఎస్ఐ గారు ఉన్నారు, వారు కూడా ఇసుకలో ఉన్నా కానీ దుర్గి ఎస్ఐ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఓర్పుగా చేసి ఇక్కడికి మమ్మల్ని అందరినీ అవకాశం ఇచ్చినటువంటి మన హోస్ట్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నన్ను పిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మొన్న సాగర్లో కూడా సెమీ కార్యక్రమం జరిగితే మా సీఏ గారు నన్ను ఎంతో రమ్మని బతిలాడారు. ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను. ఈరోజు ఇలా అదృష్టం కలిసి వచ్చి కొంచెం లేటుగా వచ్చినా అందుకోగలిగాను. ఈ విధంగా సెమీ కార్యక్రమ వేడుకలు నిర్వహించి ప్రజలకి మరియు పోలీసులకి ఎంతో ఆఫీసర్ అనేటువంటి ఒక అవగాహన కలిగించడానికి, ఒక మంచి ఫీలింగ్ కలిగించడానికి ఇది ఒక శుభ పరిణామం. సో మనకి ఇంటర్నల్గా చాలా గౌరవం రేకెత్తిచ్చేటువంటి ఒక శుభ పరిణామం. ఇట్లా అదేవిధంగా దానికి సపోర్ట్ చేసి ఆశీస్సులు ఇచ్చినటువంటి సీఏ గారికి కూడా ఈ ఘనత దక్కుతుంది. సో మేము కూడా చేసేవాళ్ళం, కాకపోతే రీసెంట్గా వచ్చాం. ఇంకో నెక్స్ట్ ఇయర్ అవకాశం వస్తే, దేవుడు చల్లగా చూస్తే తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటాం. క్షమాపణ, ఎవరైనా ఒక తప్పు చేస్తే నిజంగా ఆ తప్పును తను ఒప్పుకొని అతను తనను తాను దేవుని ఎదుట తప్పుని ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ, నాకు ఎందుకురా బాబుకి ఎన్ని మార్పులు చేద్దాం, నాకు కేసులు వద్దు, ఏమొద్దు, రేపు నుంచి జాగ్రత్తగా ఉండాలని ఆ క్రమంలోనే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాక్షన్ గ్రామాల్లో కేసులన్నీ ఫ్యాక్షన్ చర్చిల్లో బాంబులు పెట్టి పేలుస్తూ ఉండరు. ప్రతి చర్చిలో చర్చికి వెళ్ళాలంటే భయం, చర్చిలో ఉండాలంటే భయం. ఒక భయంకరమైన ఒక టెర్రరిస్ట్ గ్రూపు ప్రతి చర్చిలో బాంబులు పెట్టడం, అట్లా చర్చిలు కాదు చెప్పి ఆశిస్తూ మరి పాస్టర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవుడు చూపించిన మార్గంలో మనందరం నడిస్తే